ఇక ఈసారి గనక మోడీని గెలిపించకపోతే మూడవ ప్రపంచ యుద్ధం బ్రహ్మాండంగా జరుగుతుంది, అవుతుంది ఖచ్చితంగా అని అనుకుంటుండ్రులా ఈ ఎమ్మెల్యే. మరి ఎందుకని ఏమంటుడు, అసలు ఏం కథ అసుకున్న పని బీజేపీ కథ? పైన పటారం లోన లోటారం అన్నట్టుంది బీజేపీ పరిపాలన. నిరుద్యోగం పెరిగిపోయింది దేశంలో, 200,000 కొలువుల ఊసులు లేకపోయే, ధరల్లో అప్పుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడి దేశం నెత్తి మీద దరిద్రాన్ని ఊసబెట్టిందని ఇక కాంగ్రెస్ వాళ్ళు గంటగొడి చెప్తుంటే, ఇగో బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమో అనుకొస్తుండ్రో ఇందాము. ఇక కానీ ఏవో రాకేష్ అన్న, చైనా, మనీలా లాంటి, థాయిలాండ్ లాంటి, తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం. లేకపోతే ప్రపంచం మళ్ళీ అల్లకల్లోలమై మూడవ ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలు లేవు. ఇక్కడున్న ప్రజలు వరంగల్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మేము 119 నియోజకవర్గం దిగాం. ప్రతి చోట ప్రజల నుంచి ఒక రకమైన స్పందన వస్తుంది. ఈ మాయదారి మాటల మరాఠీ యనమల రేవంత్ రెడ్డి గారి మోసపూరిత మాటలతో మేము మోసపోయామన్నా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులనే బస్సులు ఎక్కిస్తున్నాడు. కొంత బస్సు ఉన్నది లేదు, ఇంతకుముందు కంప్లీట్ అయిన కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉద్యోగ పథకాలతో ఏదైతే ముఖ్యంగా రైతులకు, కోట్లాది రైతులకు 40,000 కోట్ల 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాడు ఈ అన్నుల రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు చెక్కు దొరకలేదు, పెన్ను దొరకలేదు. రెండోది ఆడబిడ్డలకు 2,500 మహాలక్ష్మి, అది కూడా అంతే. ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు. ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు పోయినప్పుడల్లా చెయ్యేస్తారు, అది ఆ కంట్రాక్టర్ని బెదిరిస్తారు, 8 సూట్కేసులు లేగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు అన్న. మరి అన్ని సరే కానీ ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇస్తామంటే, ఆఖరి లేని భారతాన్ని నిర్మిస్తామని ఆఖరి సూచీలో 107 స్థానానికి దిగజారగొడ్చింది. పరిశ్రమలు తెచ్చి ఆదుకుంటామంటుంది, ఆగం చేస్తుంది. ఇక ఒక్కొక్క మనిషికి నీ దండం పెట్టి కర్ర పైసలు ఏడవుండి దేవులాడికొచ్చి 15 లక్షలు ఖాతాలలో వేస్తామంటుంది ఉత్తపురేష్ చేస్తుంది. విపక్షాల మీద సిబిఐ ఈడీ కేసులు గచ్చి సొంత పార్టీలను సంకలు పెట్టుకుంటుంది. ఇప్పటికీ 149 రాజద్రోహం కేసులు కడుతుంది. శిశు బ్యాంకులలో నల్లధనం ఉందని అది రావడతా ఎటువంటి అని నోట్ల రద్దు పెడితే నీ దండం పెడితే జనాలు బ్యాంకుల చుట్టూ తిరిగి 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 ఆగం అంగడ అంగడ ఇది. ఇక ఈ రకంగా చేసిన ఉద్ధారకానికి ఇంకా మోడీ వస్తే ఉద్ధారకం జరుగుతుంది అని అనుకొస్తున్నారు ఈ ముచ్చట తిన్న పబ్లిక్.